మొహంలో చూస్తూ ఉంటారు. వారు ఏమంటారు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. శేషులు మోపూరు వేణుగోపాలయ్య గారు నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ పరిచితులే. వారు సరస్వతి పుత్రులు. అలాగే సరస్వతి సమాజంలో ఆయన చేసిన సేవలు గత 3 దశాబ్దాలుగా సరస్వతి సమాజం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు ప్రతి నిత్యం సరస్వతి పారాయణం చేస్తూ ఇక్కడ భారత భాగవతాలని ప్రవచనాలు చేస్తూ అందరికీ వారి విజ్ఞానాన్ని పంచిపెట్టారు. అంతేకాకుండా ఆయన విఆర్ కళాశాల తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉంటూ విఆర్ కాలేజీ ప్రిన్సిపల్గా కూడా పనిచేశారు. వారి చదువులు చాలామందికి ఉన్నత విద్యలు బోధించారు. అలాంటి వారిలో రాష్ట్ర ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఒకరు. అలాగే రాజకీయ ప్రముఖులు ఎందరో ఆయన దగ్గర నేర్చుకున్నారు. అలాగే చాలా విద్యావంతులు పండితులు అందరూ కూడా ఆయన దగ్గర శిష్యరికం చేసి మంచి అభివృద్ధిలో ఉన్నారు. వారు అకాల మరణం పొందడం మన సరస్వతి సమాజం కాక నెల్లూరు ప్రజలందరికీ తీరని లోటు జరిగింది. వారి సంస్మరణ కోసం ఈరోజు సరస్వతి సమాజంలో వారి సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ సరస్వతి సమాజం సభ్యులందరూ వారి ఆత్మకు శాంతి కలిగించే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి వారి ఆత్మకు శాంతి కలిగించారు. వారందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా పేరు పెమ్మారెడ్డి బాబురెడ్డి. నేను సరస్వతి సమాజం ట్రస్టీగా ఉన్నాను. మా వేణుగోపాలయ్య గారు ఈ సరస్వతి సమాజానికి ఎనలేని సేవ చేశారు. వాళ్ళు ఆయన కానీ పాపిశెట్టి నాగరాజారావు గారు కానీ ప్రతిరోజు ఒకరోజు ఒకరు రామాయణ భారత భాగవతాలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళకంతా చదివి వినిపించి వాళ్ళకి ఎంతో ఆనందం కలిగించారు. వాళ్ళు ఈ సమాజానికి ఎనలేని సేవ చేశారు. వేణుగోపాలయ్య గారు ఇక్కడే కాకుండా వర్ధమాన సమాజం కూడా కమిటీ మెంబరు. నేను కూడా అక్కడ వర్ధమాన సమాజం కమిటీ మెంబర్ని. మేము అక్కడ కూడా కలుసుకొని అక్కడ ఆయన ఉపన్యాసాలు ఇస్తుండేది. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ముందు మా వేణుగోపాలయ్య గారు ప్రసంగించి ఆయన విపులంగా ప్రసంగించేవాళ్ళు. ఆయన ఈ సమాజానికి చేసిన సేవ ఎన్నటికీ మరవలేము. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.